వాళ్ళకి ఎవరా ఏం ఎన్ని చేస్తున్నారు పేర్లు ఇద్దరు? ఉన్నాయి, ఏం పడిపోతున్నావు అమ్మా? నువ్వు అవుమే లక్కీ బళ్ళో చదువుతున్నావా, పేర్లు ఎక్కించుకొచ్చుకుంటున్నావా? ఏం లక్కీ పలుకు అక్క, పేర్లు బాస్వర్డ్లు ఎక్కించుకొచ్చి మిషన్ ఏంటికి? పేర్లు చంపేదానికను మిషన్ పెడితే పేర్లు తెచ్చాయా? ఇదేంది ఇది కొత్తగా నేను వింటున్నా మీ దగ్గర. శాఖకు బయటకు వచ్చాయి. ఏం చెప్పులకి బడికి పోతున్నా ఆడుకొని పోతున్నామే. మా అక్క హాస్పిటల్లో పనిచేస్తుంది, మా అక్క పేర్లు ఎక్కించుకొచ్చి నాకు ఎక్కించదు వచ్చినప్పుడల్లా అని చెప్పు. అవునా లక్కి? ఏం చెప్పు. నీ తగ్గ రవ్వలంటూ దీని పేరు చూడు. అవేంటి పేన్లా? నాకు వద్దులే, నెత్తిలేచావా? సరే మొక్కలు ఎట్టుందో బాగుంది. ఓ పక్క తింటున్నావు, ఓ పక్క పేన్లు దూకుంటున్నావు. పేన్లకు బలం తింటంటే నెత్తి దూకుంటాను. చెప్పు. మా అమ్మ ఏడ్చిందని నాకు రవ్వలంటూ ఇచ్చి పేన్లు చూస్తుంది. నేను మా అమ్మ రవ్వలంట తింటే పేర్లకు బలం అని ఇచ్చింది. అది సన్నది ఆడబడుతుంది. లావు పేను ఇచ్చా? ఇదో దుబ్బ పేను. డ్రస్సు కూడా పేన్లు పెట్టినావు? నా నెత్తిలో ఉండవులే. అది అడవడింది చూడు. ఎది ఎటువే డ్రెస్ మీద ఎతకలాడు, పడింది చూడు. అన్న వేసినాడు, మళ్ళా వేసావు అనుకో, మళ్ళా నీ మీద నీ వేస్తా. నేను ఇంకోటి పట్టుకొచ్చు అయితే వేస్తా. పెద్ద సార్నే పెద్ద సారు అని దుబ్బపేను రాయండి. దుబ్బపేను వచ్చే నువ్వు డ్రెస్ మీద ఎతకలాడుతాడు. ఏం చూస్తాను డ్రెస్ పేర్లు ఉంటాయా? అలాకి లక్కీ రెడ్డి ఓ లక్కి నీ నెత్తిలో పేర్లు ఉచికలమ్మాయి. డ్రెస్ పేర్లు ఉంటాయా? ఇప్పుడు ఇప్పుడు సంగటి తింటే పేర్లకు బలమా కాదా? ఎన్నో సంగటే. ఏం తింటావుగా? అడ్డబాల ఏంటివి? దాచండి. ఓ అబ్బా ఎండు దాచే తింటున్నావు? ఓ పక్క ఓ పక్క అదేంది రవ్వలడ్డ తింటున్నావు? ఇన్ని పెట్టి నీకు పేను చూడాలా మేము? పిల్లకి బలం అన్నా.